హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుత్రేణి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయతోటి చేపల పులుసు అండి. మనం ఎప్పుడు చింతపండు పులుసుతో చేస్తూనే ఉంటాం చేపల కూర అనేది, కానీ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అయిన పచ్చి మామిడికాయతోటి పచ్చి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలి అనేది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి పచ్చిమిర్చి పెద్దలపై వేసి పేస్ట్ చేసుకున్నది ఒక స్పూన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ దాకా కారం వేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి మసాలా పట్టించుకుందామండి. మసాలా పట్టించి 10 నిమిషాలు పక్కన పెడటం వల్ల మనకి ఉప్పు కారం అనేది మసాలా చేప ముక్కలకు పట్టి చాలా బాగుంటుందండి చేప ముక్క తినేటప్పుడు. మనకి చేపల కూర అనేటప్పటికి చాలామంది చాలా విధాలుగా చేస్తారు. సో ఒక్కసారి ఇలా పచ్చి మామిడికాయతోటి చేపల పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం బాండీలో కొంచెం మెంతులు వేసుకుందామండి. ఎక్కువైతే వేయొద్దు, మెంతులు చేదొచ్చేస్తుంది. చూడండి, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకున్నామండి. దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం మామిడికాయ అనేది చెక్కు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకుందామండి. మామిడికాయ అనేది మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు. చూడండి, మనం దోరగా ఇవైతే వేయించుకొని ఇప్పుడు ఎండి కొబ్బరి, పెద్దలపాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి అన్నీ కూడా మనం ఇలా మెత్తని పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఈ మసాలా అంతా వేసి వేయించుకుందాము. ఇందులోనే మనం తురిమి పక్కన పెట్టుకున్నాం పచ్చి మామిడికాయ అది కూడా వేసుకుందామండి తురుము. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఉప్పు కారం పట్టించుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని అన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుందాం, లేదంటే మసాలా మాడిపోతుంది. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ పోసుకుందామండి. మన పులుసుకు తగ్గంత వాటర్ అయితే వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కొత్తిమీర అనేది కట్ చేసుకుందాం. పచ్చి మామిడికాయతో చేపల కూర అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి కూర దగ్గరికి వచ్చేసిందండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ చేపల కూర రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పచ్చి మామిడికాయ చేపల పులుసు వేసుకొని తింటుంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చి బుద్ధి కాదండి, చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ చేపల పులుసు అండి, ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి. మీరు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే తెలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.